లింగంపల్లిలోని కూరగాయల మార్కెట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కూరగాయల షాప్ పూర్తిగా బూడిదైంది. అనంతరం ఘటనా స్థలానికి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ చేరుకొని పరిశీలించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఇప్పిస్తానని అలాగే తన వంతు సహాయం కూడా చేస్తానని ఎమ్మెల్యే బాధితులకు భరోసా ఇచ్చారు. అలాగే మార్కెట్లో ఉన్న దుకాణదారులు ఇన్సూరెన్స్ చేసుకోవాలని సూచించారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇక ఈ ప్రమాద వద్దకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వెళ్లి బాధితులను పరామర్శించి ధైర్యం తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి నష్టానికి తగిన ఫలితం పొందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. सोमवार षेड रिपेर चेसी तक समय वार रोज वाली अंदे कार्यक्रम चस्पनी सदर्भंग प्रभुत्परंग आर्थिक सहायानी एमआरओ आरडीओ कलेक्टर गारो माला वाली आर्थिक सहाय अच्छे कार्यक्रम चस्ता मरी अने परस्थित इटी जरूरी भविष्य में इवंट जरगक मनमेम जाग्रत मन చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు, మిత్రులు సేవలక్షలు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. జాగ్రత్తలు తీసుకోండి, పర్మనెంట్ ఆలోచన చేయండి. శాశ్వత వైరింగ్ కావాలా లేకపోతే ఇంకేమైనా కావాలా అనే దాని మీద కూడా గతంలో రిపేర్స్ కోసం మన వాళ్ళ వర్కౌట్ చేశారు. రిపేర్ కాకుండా బిల్డింగ్ కడదాం అనుకున్నాం. బిల్డింగ్ కడితే చాలామంది ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో 15 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ అయినా కూడా దాని క్యాన్సిలేషన్ చేసుకున్నాం. ఒకసారి మార్కెట్ కమిటీ మిత్రుల సేవలక్షలతో అంతా కూడా కూర్చొని శాశ్వత పరిష్కారానికి తీసుకెళ్లి ఇటువంటి ఇబ్బందులు రాకుండా భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకుంటాం. పల్లి మార్కెట్లో కూరగాయల మార్కెట్ అగ్ని ప్రమాదం జరిగింది. బాగా చాలా మార్కు ఆస్తి నష్టం జరిగింది. అంచనా మటుకు 13 లక్షల నుంచి 15 లక్షల దాకా జరిగింది. ఇప్పటిదాకానే మన విప్ ఎమ్మెల్యే అక్కపూడి గాంధీ గారు వచ్చేసి బాధితులని పరిశీలించి వెళ్ళారు. అలాగే మన లింగంపల్లి కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్ గారు వాళ్ళందరూ వచ్చి నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పి అయితే తన అయినంత సాధ్యమైనంత వాళ్ళ చేతి మీద కూడా పైసలు ఇప్పి